ఆంధ్రప్రదేశ్లో ముగిసిన ఎన్నికలపై ఇంకా వేడి తగ్గలేదా అంటే ఖచ్చితంగా ఇంకా తగ్గేలా లేదు అనేటట్టు కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడు ఇంకా తమ తమ అభిప్రాయాలను బయట పెడుతూనే వస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024 ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఢిల్లీలో చిట్చాట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మీడియాతో చిట్చాట్స్లో భాగంగా పాల్గొన్న కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము అనుకున్నట్టుగా అధికారంలోకి ఎవరు వస్తారనేది అందరూ ఊహించారు, కానీ పూర్తిగా రివర్స్లో అక్కడ అధికారంలోకి కూటమి నేతలు రావడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించింది అంటూ స్వయంగా కేటీఆర్ అన్నారు. ఓడినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ 40% ఓట్లు సాధించడం అంటే నిజంగా మామూలు విషయమైతే కాదన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళంతా కూటమి కట్టి జగన్ను ఓడించేందుకు పెద్ద కుట్రలు పాల్గొన్నారు. ఇక వైఎస్ షర్మిలను ఒక పావుగా ఈ ఎన్నికల్లో వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గనక విడిగా పోటీ చేస్తే ఫలితాలు మరోలా ఉండేవి అని, జగన్ను ఓడించేందుకు అందరూ కలిసికట్టుగా కావాలనే ఒక పెద్ద కుట్రనైతే అక్కడ జరిపించారు అని కూడా అల్టిమేట్గా కేటీఆర్ ఇండైరెక్ట్గా చెప్పిన మాట. జగన్ను ఓడించేందుకు చెల్లి షర్మిలను పావులా వాడుకున్నారు, అలా ఉపయోగించుకొని గట్టెక్కారు. అంతకు మించి ఆమె పాత్ర అక్కడ ఏమీ లేదు. ప్రతిరోజు జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి గారు ఓడిపోవడం నిజంగా ఆశ్చర్యమే అంటూ ఢిల్లీలో మీడియాలో చిట్చాట్ చేస్తూ కేటీఆర్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రతిరోజు ప్రజల్లో తిరిగే ఎమ్మెల్యే కేతిరెడ్డి రామరెడ్డి గారు ఓడిపోయారు అనే వార్త వినగానే కూడా ఆశ్చర్యం కలిగింది. ఇంతగనం ప్రజల్లో తిరుగుతూ ప్రతినిత్యం గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఆయన తిరిగే వీడియోలు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి తెలుగోడు ఆయన్ను గుర్తించారు. మరి అలాంటి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తే ఓటమి చెందితే నిజంగా ప్రజలు తీర్పు ఎటువైపు వేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ కూడా ఇక్కడ కేటీఆర్ గారు అన్నారు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై కూడా గట్టిగానే విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిపై కూడా ఒకప్పుడు ఫిరాయింపులు అంటే కుదరదు అని, ఫిరాయింపులు చేస్తే ఎక్కడికక్కడ వాళ్ళను ఒలిచేసేయండి అన్న రేవంత్ రెడ్డి మాటలు ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి తన పార్టీలోకి లాగేసుకుంటున్న వైజ్ఞాని కూడా ఇక్కడ కేటీఆర్ అందరికీ గుర్తు చేశారు. మాటలు చెప్పడమే తప్ప రేవంత్ రెడ్డి చేసేదేమీ లేదని, ప్రజలకిచ్చిన ఏ హామీ అమలు చేయకపోగా పూర్తిగా 7 నెలలు అవుతుంది రాష్ట్రం అధికారంలోకి వచ్చి, కానీ చేసిందేమీ లేదు అంటూ కూడా కేటీఆర్ గారు మాట్లాడారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్, ఓవైపు తెలంగాణలో ఇద్దరికి కూడా ఒక్కటేసారిగా ప్రభుత్వం మారవడం అనేది ఊహించని ఒక చిత్ర విచిత్రమే. ఇక తెలంగాణలోనన్నా కాస్తో కూస్తో కేసీఆర్ వ్యతిరేకత కాస్త 10 సంవత్సరాల తర్వాత కనిపించింది, అందుకే ఓడిపోయాడు అనుకోవచ్చు. కానీ ఆంధ్రాలో ఏకంగా 270,000 కోట్లు పంచారు జగన్. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్న కేటీఆర్ మరి అంత గొప్పగా సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ 273,000 కోట్లు అంతా పేద ప్రజలకు పంచినప్పటికీ ఓడిపోవడం అంటే నిజంగా ఆశ్చర్యమే అన్నారు ఆయన. కానీ 40% ఓటు బ్యాంక్ 3 పార్టీలు జతగట్టినా కూడా 40% ఓటు బ్యాంక్ వైసీపీ సాధించిందంటే మామూలు విషయమైతే కాదు అన్నారు కేటీఆర్. కొద్దిగా కష్టపడితే అధికారంలోకి రావడం వాళ్ళకేం పెద్ద కష్టమయ్యే పని కూడా కాదు అనేది ఇక్కడ క్లియర్గా ఇండైరెక్ట్గా కనబడుతున్న అంశం. కానీ 3 జతగట్టడం, తప్పుడు ప్రచారాలు చేయడం, ప్రజలను భయాందోళనకు గురి చేయడం వంటివి టీడీపీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ మీడియాకు సంబంధించి ఎల్లో మీడియా కానీ పూర్తిగా తప్పుడు సమాచారాలను దుష్ప్రచారాలను నమ్ముకొని ముందుకు అడుగులు వేస్తుంది. మంచి కన్నా ఎక్కువ చెడునే నమ్ముకుని ముందుకెళ్తున్నది వాళ్ళైతే మంచి చేశాం, మనల్ని చూస్తున్నారు, గమనిస్తున్నారులే అన్న చందంగానే వైసీపీ అడుగులు ముందుకేస్తుంది. ఏదేమైనా మంచి చేసి ఓడిపోవడంలో చరిత్రలో కూడా ఇక్కడ జగనే ఉంటున్నారు.